నియమాలు తప్పినవాడు. వింధ్యపర్వత ప్రాంతాల్లోని ఒకనొక సరస్సు తీరాన గురుకులం ఒకటుండేది. మాతంగస్వామి అనే మహాపండితుడు దాన్ని నడుపుతూ ఉండేవాడు. ఆయన గురుకులంలో గొప్ప సంపన్నులైన కుటుంబాల నుంచి వచ్చిన అనేక మంది కుర్రవాళ్లు చదువుకుంటూ ఉండేవాళ్లు. వాళ్లల్లో విరూపుడనేవాడు ఆ దేశాన్నేలే రాజుగారి బావమర్ది కుమారుడు. విరూపుడు కొంచెం పెంకిగా ప్రవర్తిస్తూ గురుకుల నియమాలను ఉల్లంఘిస్తూ ఉండేవాడు. మాతంగస్వామి కుడికాలు కొంచెం కుంటి. ఇది అవకాశంగా తీసుకొని విరూపుడు తోటి వాళ్ల దగ్గర ఆయనను కుంటిస్వామి అంటుండేవాడు. ఈ సంగతి మాతంగస్వామికి తెలిసింది. ఆయన ఒకనాడు శిష్యులకు పాఠాలు చెప్పడం అయ్యాక ఒక కథ ఇలా చెప్పాడు. ఇప్పటికీ దాదాపు 50 ఏళ్ల క్రితం సరస్సుకు అవతలి తీరంలో భైరవానందుడనే విద్యావేత్త గురుకులం ఒకటి నడుపుతుండేవాడు. ఆయన అన్ని శాస్త్రాలతో పాటు మంత్రశాస్త్రంలో కూడా గొప్ప నిధి. తన శిష్యుల విద్యాభ్యాసం పూర్తయ్యాక కోరిన వారికి మంత్రశాస్త్రంలో కూడా ప్రవేశం కల్పించేవాడు. ఒకసారి సుభానుడు, మతంగుడు అనే ఇద్దరు శిష్యులు విద్య ముగిసిన తర్వాత ఆయనను మంత్రశాస్త్రపరంగా ఏదైనా ఉపదేశం చెయ్యమని కోరారు. అందుకు భైరవానందుడు సరేనని వాళ్లకు ఒక మంత్రం ఉపదేశించి, నాయనలారా, ఈ మంత్రం ద్వారా మీరు కోరిన రూపాలను ధరించగలరు. అయితే ఇందుకు కొన్ని నియమ నిబంధనలున్నాయి. అత్యవసరమైనప్పుడే మీరు ఈ మంత్రాన్ని ఉపయోగించాలి. కేవలం మంత్రశక్తిని పరీక్షించడం కోసమో ఉబుసుపోకో మాత్రం దీనిని ఉపయోగించరాదు. ఏ కారణం వల్లనైనా అంగవైకల్యం కలిగితే ఈ మంత్రం పనిచేయదు అని భైరవానందుడు చెప్పాడు. శిష్యులిద్దరూ గురువుగారి దగ్గర సెలవు తీసుకొని రాజస్థానంలో ఉద్యోగ ప్రయత్నం చేద్దామని రాజధాని నగరానికి బయలుదేరారు. దారిలో వారికొక నది దాటవలసి వచ్చింది. వాళ్ళు అక్కడికి చేరేటప్పటికీ నది దాటించేవాడు పడవ అవతలి ఒడ్డున ఉన్నాడు. అప్పుడు మతంగుడు సుభానుడితో, ఆ దరి నుంచి వచ్చే మనుషులు దొరికితే గాని పడవవాడు ఈ దరికి రాడు. మన గురువుగారు ఉపదేశించిన మంత్రం ఉన్నది కదా, మనం చేపల రూపం ధరించి నదిలో ఈదుతూ అవతలి ఒడ్డు చేరుకుందాం అని మతంగుడన్నాడు. కేవలం మంత్రశక్తిని పరీక్షించడం కోసం దీనిని ఉపయోగించవద్దని గురువుగారు నియమం పెట్టారు అని సుభానుడన్నాడు. ఈ జవాబుకు మతంగుడు విసుక్కొని, అలా అయితే నువ్వు పడవలోనే రా, నేను మాత్రం చేపరూపంలో నది దాటుతాను అని చేపరూపం ధరించి నది అవతల ఒడ్డుకు చేరాడు. కొంతసేపటికి సుభానుడు పడవలో నది దాటి మతంగుణ్ణి కలుసుకున్నాడు. అక్కడ్నుంచి కాలినడకన రాజధాని వెళ్లటం చాలా శ్రమగా తోచింది మతంగుడికి. వెంటనే అతను సుభానుడితో, మిత్రమా, మనం ఏ పక్షి రూపమో ధరించి రాజధాని చేరడం బావుంటుంది కదా అని మతంగుడు సుభానుడితో అన్నాడు. ఇందుకు కూడా సుభానుడు ఒప్పుకోలేదు. మతంగుడు అతన్ని అవివేకి కింద జమకట్టి వెంటనే పావురం రూపం ధరించి ఆకాశంలో ఎగిరాడు. అతడలా ఆకాశంలో కొంతసేపు ప్రయాణించి అలసట తీర్చుకునేటందుకు ఒక చెట్టు కొమ్మపై వాలాడు. డేగ ఒకటి ఆకాశంలో తిరుగుతూ చెట్టుకొమ్మ మీద పావురం రూపంలో ఉన్న మతంగుణ్ణి చూసి రివ్వుమంటూ వచ్చి దాన్ని గోళ్లతో పట్టి తిరిగి ఆకాశంలోకి పోయింది. డేగ బారి నుంచి తప్పించుకునేందుకు మతంగుడు మనిషిగా మారాడు. తన గోళ్ల మధ్య చిక్కిన పావురం మనిషిగా మారటం చూస్తూనే డేగ బెదిరిపోయి దాన్ని వదిలేసింది. మతంగుడు చాలా ఎత్తు నుంచి దిగువనున్న పొదల మీద పడ్డాడు. ఆ కారణం వల్ల అతడికి ప్రాణాపాయం కలగలేదు కానీ ఒళ్లంతా దెబ్బలు తగిలి కుడికాలు విరిగింది. ఆ దారిన పోతున్న తీర్థయాత్రికుల సాయంతో మతంగుడు కొన్నాళ్లకు గురువైన భైరవానందుణ్ణి చేరి జరిగిందంతా చెప్పి దుఃఖించసాగాడు. భైరవానందుడు అతన్ని ఓదార్చి విరిగిన కాలుకు ఎన్నో చికిత్సలు చేశాడు. అందువల్ల గాయం నయమైందే తప్ప మతంగుడి కుంటితనం మాత్రం పోలేదు. ఈ అంగవైకల్యం వల్ల గురువు ఉపదేశించిన మంత్రం పనికి రాకుండా పోయింది. సుభానుడు మాత్రం రాజస్థానంలో ఉద్యోగం సంపాదించి కాలక్రమాన ముఖ్య విద్యాశాఖాధికారి అయ్యాడు. మతంగస్వామి కథ చెప్పడం ముగించి,
నాయనలారా, గురువు పెట్టిన నియమాలు పాటించనందున మతంగుడు కుంటివాడు కావడంతో పాటు మంత్రం ద్వారా తనకు లభించిన అపూర్వ శక్తులను కూడా పోగొట్టుకున్నాడు. ఆనాటి మతంగుణ్ణి నేనే. గురువు పట్ల భక్తి గౌరవాలు లేనివాడు ఎన్నటికీ విద్యావంతుడు కాలేడు అని మాతంగస్వామి చెప్పి కుంటుకుంటూ తన కుటీరంలోకి వెళ్ళిపోయాడు. ఈ కథ వినగానే విరూపుడు ఎంతో బాధపడి మనసులోనే తన గురువుకు క్షమాపణలు చెప్పుకుంటూ ఇకపై ఎన్నడూ గురుకుల నియమాలను ఉల్లంఘించలేదు, మాతంగస్వామిని తోటి విద్యార్థుల దగ్గర కుంటిస్వామి అని కూడా పిలవలేదు, ఎంతో భక్తి గౌరవాలతో విద్యను నేర్చుకున్నాడు.